వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఏ తండ్రికి పుట్టాడంటూ అసోం బీజేపీ సీఎం హిమంత విశ్వశర్మ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి సీఎం బలుపు మాటలపై దేశ ప్రజలు భగ్గుమంటున్నారు అయితే తెలంగాణ సీఎం కేసీఆర్ రాహుల్ గాంధీని కించపర్చిన బీజేపీ సీఎం పై మండిపడ్డారు ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేసిన బిశ్వశర్మను సీఎం పదవి నుంచి బతరఫ్ చేయాలని డిమాండ్ చేశారు కాగా రాహుల్ గాంధీని అవమానించిన బీజేపీ సీఎం దుమ్ము దొలిపిన తర్వాత కాస్త ఆలస్యంగా నిద్రలేచిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు దిగుతున్నారు తాజాగా రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ సీఎం హిమంత విశ్వ శర్మపై అన్ని జిల్లాలు మండల కేంద్రాల్లో పోలీస్ స్టేషన్లలో కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు వేలదిగా ఫిర్యాదులు చేస్తున్నారు కాగా గాంధీ కుటుంబానికి వీర విధేయుడైన తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వీహనుమంతరావు రాహుల్ గాంధీ పుట్టుకపై నోరు పారేసుకున్న బీజేపీ సీఎంపై నిప్పులు జరిగారు ఫిబ్రవరి పదమూడు గాంధీభవన్లో జరిగిన పీఎస్సీ భేటీకి వీహెచ్ హాజరయ్యారు ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో బీజేపీ ఫ్రస్ట్రేషన్లో ఉందని ఎద్దేవా చేశారు అందుకే రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని విహెచ్ విరుచుకుపడ్డారు సర్జికల్ స్ట్రైక్ మీద మాట్లాడినందుకు కాదు మోదీని రాజు అన్నాడనే అక్కసుతో రాహుల్ గాంధీని దూషించారని విహెచ్ బీజేపీ సీఎం నోటి దూర్సు వెనుక అసలు కారణం బయటపెట్టారు పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్లో అస్సాం సీఎం వ్యాఖ్యలను ఖండిస్తూ తీర్మానం చేస్తున్నానని విహెచ్ తెలిపారు ఇక ప్రధాని మోదీకి తెలంగాణ ఏపీలో బీజేపీ ఎదుగుదు అని అర్థమైందని అందుకే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై అక్కసు గక్కుతున్నాడని విహెచ్ ఫైర్ అయ్యారు కేంద్రం వెంటనే తెలుగు రాష్ట్రాలకు విభజన హామీలు నెరవేర్చాలని ఏపీకి ప్రత్యేక హోదా తెలంగాణకి బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు మొత్తంగా రాహుల్ గాంధీ పుట్టుకపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అసోం బీజేపీ సీఎం విశ్వశర్మను వీర ఉతుకుడు ఉతికిన విహెచ్ ఆయన్ని సీఎం పదవి నుంచి బతిరఫ్ చేసే వరకు వదిలేలా లేరనే చెప్పాలి